What's up friends, this is your friend Dheeraj Gautam once again. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఒక డేలో మధ్యాహ్నం తినబోయేది అంటే థర్డ్ మీల్ ఎలా ఉండాలి ఎలా తీసుకోవాలి అనేది. థర్డ్ మీల్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్ మనకి, ఎందుకంటే మనం చదువుకునేటట్టయితే కనుక మధ్యాహ్నం సమయంలో బాగా చదువుకుంటాం, లేదా ఏదన్నా పని చేసుకునేటట్టయితే కనుక జాబ్లో చాలా బిజీగా ఉంటాం. ఓకేనా? చాలా ఫోకస్ చేయాల్సిన టైం అది. ఓకేనా? సో మన బాడీ కావాలి, అలాగని మన జాబ్లో కూడా ఫోకస్ ఉండాలి. కాబట్టి థర్డ్ మీల్ అనేది టూ మచ్ హెవీగా కాదు, అలాగని టూ మచ్ లోగా కాదు. ఎందుకని ఇలా అంటున్నానంటే, ఎక్కువ హెవీగా తీసుకుంటే కనుక మనకి నిద్ర వస్తుంది, అలాగనే మజిల్ పెరగదు, లావైపోతాము, అలా చాలా ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్. అదే కనుక మరీ తక్కువ తీసుకుంటే కనుక దానివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, మనకి మధ్యాహ్నం ఎసెన్షియల్గా కావాల్సింది ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్ గైస్. ఓకేనా? కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్ కంటెంట్ కావాలి, అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ నెక్స్ట్ అప్కమింగ్ డైట్స్లో ఉంటాయి, డైట్ ప్లాన్స్లో ఉంటాయి ఒక రోజులో, అండ్ లేదా పొద్దున్న తీసుకున్న వాటిలోనూ ఉంటాయి. మధ్యాహ్నం మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ గైస్. ఓకేనా? అది మీరు ఎలా తీసుకోవచ్చు అంటే, బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు, పుల్కాస్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఆర్ ఎల్స్ ఓట్స్ గైస్, ఓట్స్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఈ మూడింటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఇది ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్. ఇవి మన వెయిట్ని టూ మచ్ పెంచవు, అలాగని తగ్గించవు, మన బ్రెయిన్కి కావాల్సిన ఎనర్జీని ఇస్తాయి. దీంతో పాటు మనం ఏం తీసుకోవచ్చు అంటే, చికెన్ కర్రీ అయినా తీసుకోవచ్చు, ఫిష్ కర్రీ అయినా తీసుకోవచ్చు. ఓన్లీ చికెన్ ఫిష్ కాకుండా ఇంకొంచెం వెజిటబుల్స్ లాంటివి యాడ్ చేయాలి. అలాంటి అంటే స్మాల్ కార్న్, ఆరెల్స్ బ్రాక్లీ, ఆరెల్స్ క్యాప్సికమ్, ఆరెల్స్ ఆరెల్స్ మష్రూమ్స్ లైక్ దట్. ఇవి యాడ్ చేసుకొని ఒక కర్రీ లాంటిది మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని, వీలైతే మనం ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే కనుక మన పేరెంట్స్తో ప్రిపేర్ చేయించుకొని మనం ఒక స్మాల్ బాక్స్లో కనుక తీసుకుని వెళ్ళామంటే కనుక మధ్యాహ్నం తినబోయేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవి ఇలాంటివి మెయింటైన్ చేస్తే కనుక మనకి చాలా ఉపయోగపడుతుంది. మన బాడీకి మజిల్ పెరగటానికి ఉపయోగపడుతుంది, మనం వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా గైస్? అది గైస్, ఇది బ్రౌన్ రైస్. జస్ట్ కొంచెం చాలు, అలాగని చెప్పి ఎంతెంత ఎక్కువ రైస్ అవసరం, జస్ట్ కొంచెం బ్రౌన్ రైస్, అలాగని చెప్పి కర్రీ కూడా ఎసెన్షియల్ కాబట్టి దీంట్లో అన్ని ఎసెన్షియల్. దీంట్లో కార్న్ ఉంది, గ్రీన్ పీస్ ఉంది, అండ్ చికెన్ ఉంది గైస్. దీన్ని కొంచెం ఆయిల్ అయ్యి తక్కువ వేసుకొని, సాల్ట్ అనేది తగ్గించుకొని, లైట్గా పెప్పర్ అలాంటివి వేసుకొని, మనకు కావాల్సినట్టు మన పేరెంట్స్ని అడిగాని మనమన్నా కుక్ చేసుకొని తీసుకెళ్తే కనుక ఇది చాలా మంచి ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ విత్ విటమిన్ కంటెంట్ ఉన్న సప్లిమెంట్గా మారుతుంది. సారీ, సప్లిమెంట్ కాదు, ఒక డైట్ మీల్గా మారుతుంది. ఓకేనా గైస్? ఇది మధ్యాహ్నం తీసుకోబోయేది 1 o'clock, ఎదర్ థర్డ్ మీల్గా కానీ లేదా ఫోర్త్ మీల్గా కానీ ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా గైస్? అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మన బాడీలో మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ని అత్యధికంగా వాడుకునేది మన బ్రెయినే గైస్. ఓకేనా? ఎందుకని మీకు నార్మల్ ప్రోటీన్స్, మినరల్స్ అండ్ ఆయిల్తో పాటు ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్, ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ అంటున్నంటే అన్నీ కావాలి. ఎసెన్షియల్ ఫ్యాట్స్ కావాలి, ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ కావాలి, ఎసెన్షియల్ ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ ఎవ్రీథింగ్ మన బాడీకి కావాలి. అప్పుడే అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండి మనము ఆరోగ్యంగా ఉంటాము, మజిలు ఆరోగ్యంగా ఉంటుంది, మనం చేసుకునే పని కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మన స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది. ఓకేనా గైస్? అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్గా కార్బోహైడ్రేట్స్ తీసుకున్న రోజు చూడండి, ఇలా ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. అంటే మనకి తలకాయ నొప్పులు అలాంటివి రాకపోవడం, మనం పని చేసే పనిలో కానీ ఏదన్నా చేస్తున్నా కానీ చాలా యాక్టివ్గా ఉంటాం. అదే ఇది తీసుకోకుండా జస్ట్ ఏదన్నా ఫ్రూట్స్తో కానీ, బాయిల్డ్ వెజిటబుల్స్తో కానీ అలా కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేస్తున్నాను అనుకోండి, మెంటల్గా మనం వీక్గా ఉంటాం. సో నేనేమంటానంటే, మీరు ఒక మార్నింగ్ స్టార్టింగ్ టు ఎండ్ కొన్ని డైట్ మీల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని స్టెప్స్గా డివైడ్ చేస్తారు కాబట్టి మీరు తీసుకునే ఫుడ్ని ఏదో ఒక పార్ట్లో ఒక మంచి ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ని యాడ్ చేసి తినండి. అప్పుడు మీ బ్రెయిన్కి చాలా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, కార్బ్స్, ఎనర్జీని ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీ జాబ్కి మీ పనులకి కూడా ఉపయోగపడుతుంది.
అదే గైస్ అది ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఆఫ్టర్నూన్ మీల్ గురించి చెప్పాను ఓకేనా గైస్ అండ్ మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా తెలుసుకోవాలంటే కూడా కామెంట్ చేయండి బాగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈస్ యువర్ ధీరజ్ గౌతమ్ ఆల్ ఈస్ వెల్ థ్యాంక్ యూ